సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్న. ప్రెజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. 2 రోజుల క్రితం భీమిలి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. జాయ్ జమియా అనే మహిళ హనీ ట్రాప్ చేస్తుందని ఆ యువకుడు అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అందమే పెట్టుబడిగా తన వైఆర్ఆర్ని చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ లో డబ్బున్నటువంటి యువకుల్ని, పెళ్ళైన మగవారిని టార్గెట్ చేస్తూ వారిని తన ముగ్గులో దించుకొని వారిని ట్రాప్ చేసి వారిని ఆర్థికంగా ఉపయోగించుకున్నటువంటి ఏదైతే మహిళ ఉందో జాన్ జమియాని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ బాగ్చి గారి దగ్గర ఉన్నాం. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. ఈ విషయంలో అదే రోజు ఒకవైపు ఆ ఎన్ఆర్ఐ అబ్బాయి తల్లి రావడం, మరోవైపు జాయ్ జమైమ ఆ అబ్బాయితో కలిసి రావడం జరిగింది. తల్లిగారిని పిలిస్తే మేడం ఏం చెప్పారంటే, మా అబ్బాయి ఆ అమ్మాయితో కలిసి వచ్చారండి, తల్లిదండ్రులు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అంటే ఎంతవరకు హిప్నటైజ్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు నేను నాకు ఆ అమ్మాయి ఎలా ట్రాప్ చేస్తున్నారు ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ ఉండేది. అందుకే నేను అబ్బాయిని లోపలికి పిలిపించాను. కాసేపు కూర్చోపెట్టిన తర్వాత స్లోగా అమ్మాయి కంట్రోల్ నుండి బయటికి వచ్చేసారు అబ్బాయి. తర్వాత అబ్బాయి స్లోగా చెప్పారండి ఏ విధంగా జ్యూస్లో మత్తు మందు కలిపి త్రాపించి మొత్తం కంట్రోల్లోకి తీసుకొచ్చారని అది వివరంగా చెప్పారండి. ఫస్ట్ సోషల్ మీడియా ద్వారా పరిచయం జరిగిందట. అప్పుడు అబ్బాయి యుఎస్లో పనిచేస్తూ ఉంటే ఈ జాయ్ జమైమ కన్విన్స్ చేసి నువ్వు ఇండియాకి రావాలని కన్విన్స్ చేస్తే అబ్బాయి ఈ అమ్మాయి కోసం ఇండియా వచ్చారండి. దిగగానే తల్లిదండ్రులతో కలనీయకుండా డైరెక్ట్గా సొంత ఇంటికి తీసుకెళ్లారండి. అప్పటి నుండి ఈ కేసు ఏ రోజు రిజిస్టర్ అయింది ఆ రోజు వరకు తల్లిదండ్రులతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఇమీడియట్గా 2-3 రోజుల్లో దగ్గరికి తీసుకురావడం, తర్వాత ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడం, భీమిలిలో ఎంగేజ్మెంట్ పార్టీ త్రో చేశారండి, అందులో ఆ మూఠా సభ్యులు ఏర్పాటు చేశారండి, అక్కడ గోల్డ్ రింగ్ ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళి చేద్దాం, తల్లిదండ్రులకు చెప్పాల్సిన పని లేదు, అలా చేసి 5 లక్షలు మొత్తం లాక్కున్నారండి. ఇప్పుడు అమ్మాయి ప్లాన్ వచ్చేసి ప్రతి విక్టిమ్తో ఎలా చేస్తారంటే ఇలాగే ఫస్ట్ డబ్బు లాక్కొని నెక్స్ట్ తల్లిదండ్రుల నుండి కూడా మొత్తం డబ్బు లాక్కుంటారండి. ఈసారి కూడా అదే ప్లాన్ ఉండేది, ఫస్ట్ పెళ్ళి అని నాటకం డ్రామా ఆడిన తర్వాత తల్లిదండ్రుల నుండి కూడా మొత్తం డబ్బు లాక్కోవడం, తర్వాత నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళడం. సో ఇక్కడ తల్లిదండ్రుల నుండి డబ్బు లాగడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ పెట్టడం. ఆ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ చేసి అమ్మాయి హిస్టరీ నాకు మొత్తం తెలుసు కాబట్టి ఆ రోజు అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఆ ఇష్యూ బాగా మేము హైలైట్ చేసాము, మీడియాలో కూడా బాగా హైలైట్ అయింది. అది డెలిబరేట్గా హైలైట్ చేసాం, ఎందుకంటే ఈ రిజిస్టర్ అయింది ఇది అందరికీ తెలియజేస్తే మిగిలిన బాధితులు కూడా ధైర్యంగా ముందుకు వస్తారని. అదే జరిగింది, ఇంకొక బాధితుడు ముందుకు వచ్చారండి. ఆ బాధితుడు ఇంజనీర్, ఒక కాఫీ షాప్ నడుపుతూ ఉంటే అక్కడ ఈ అమ్మాయి వెళ్ళి మీ ప్రొడక్ట్స్ మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తామని, తర్వాత ఒకరోజు ఇంటికి తీసుకెళ్లారండి, అక్కడ జ్యూస్లో మంతు మంద పదార్థాలు కలిపి త్రాపించారండి, తర్వాత అబ్బాయికి ఏం గుర్తు లేదు, ఆ రోజు ఫిజికల్ రిలేషన్షిప్ జరిగింది, ఆ వీడియో తీసి తర్వాత బెదిరించడం, నువ్వు నా మాట వినకపోతే రేప్ కేసు పెట్టాను, ఇంతకుముందు కూడా ఇలా పెట్టాము, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత మూఠా సబ్బుల ద్వారా బెదిరించడం, తర్వాత విడాకులు తీసుకోవాలి, తీసుకోకపోతే నీ వైఫ్ దగ్గరికి వెళ్తాను, మొత్తం వీడియో చూపిస్తా,
సమాజంలో మర్యాద లేకుండా చేస్తాం, ఇలా కంటిన్యూస్గా డబ్బు లాగడం, తర్వాత మొత్తం డబ్బు పోతే ఇప్పుడు నీ తల్లిదండ్రుల నుండి మొత్తం డబ్బు నాకు కావాలి, అది కూడా నువ్వు ఏర్పాటు చేయాలి, లేకపోతే చంపేస్తామని బెదిరించడం, ప్రాణభయంతో ఆ అబ్బాయి ఒడిశా పడిపోయారండి. ఇప్పుడు ఈ ఫస్ట్ కేసు రిజిస్టర్డ్ అయిన తర్వాత అతను ధైర్యంగా ముందుకు వచ్చి నా ఆఫీస్కి వచ్చి కలిస్తే కేసు రిజిస్టర్ చేయమని చెప్పాము. ఇప్పుడు కంచర్పాలెం పోలీస్ స్టేషన్లో 2 కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇచ్చాను. ఇప్పుడు 3 వ్యక్తి కూడా నిన్న సాయంత్రం నాకు కాల్ చేసి నేను కూడా బాధితుని, నేను కూడా మీ దగ్గరికి వస్తాను, మాకు ధైర్యం వచ్చింది, నేను రమ్మని చెప్పాను, ఆయన కూడా త్వరలో వస్తారని నేను ఆశిస్తున్నాం, ఇంకొక కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది అప్పుడు. ఇలాగే ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని ఉభయ రాష్ట్రాల్లో అని నాకు తెలుస్తుంది. సో వాళ్ళందరికీ కూడా ముందుకు రమ్మని చెప్తున్నాం. అదే మాదిరిగా ఆ మూఠా సభ్యులు ఎవరు ఉన్నారు వాళ్ళ మీద కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం, త్వరలో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామని ఆశిస్తున్నా. సార్, ఈ యొక్క అమ్మాయి కూడా శిక్షణ పొందింది, దీనికి సంబంధించిన ముఠా కూడా హైదరాబాద్లో ఉంది. సో ఇలాగా ఇంతకుముందు చాలామంది చేసిందని కూడా ఆరోపణలు వినబడుతున్నాయి, అవి ఎంతవరకు నిజాలంటారు సార్? ఇంకా కొందరు బాధితులు ఉన్నారని మాకు తెలిసింది. వాళ్ళు సమాజంలో మర్యాద పోతుందని భయంతో ముందుకు రావట్లేదు, అందుకే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. మీరందరూ నిర్భయంగా ముందుకు రావచ్చని పిలుపు ఇస్తున్నాం. వాళ్ళు ముందుకు వస్తే ఆ కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం, వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చూస్తాం. సార్, ఇప్పుడు కలెక్ట్ చేసిన అమౌంట్ కానీ లేదంటే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎటువంటి సార్? ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి రెసిడెన్స్లో సర్చ్ చేయడం జరిగింది, కొన్ని కీలకమైన ఆధారాలు దొరికాయి. ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్, తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత టెక్సెల్ ద్వారా అనాలిసిస్ అన్నీ చేస్తున్నాం. సో త్వరలో అమ్మాయి ఎంత లాక్కున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఆ డబ్బు ఖర్చు పెట్టి ఏమేమి కొన్నారు అన్నీ తెలిసిపోతుంది. ఆ విధంగా యాక్షన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.